వార్తలు సమర్పిస్తున్న వారు ఆరోగ్యశ్రీ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సదుపాయం కలదు లైఫ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అపోజిట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నదీమ్స్ ప్లాజా హైదరాబాద్ రోడ్ మెదక్. ప్లాస్టిక్ నిర్మూలనతోనే మానవ మనుగడ సాధ్యమని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం మనోరాబాద్ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని పారిశ్రామిక వాడలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత జీవ పదార్థాలతో కూడిన బ్యాగ్ తయారీ ఏఐసిఎంటి పరిశ్రమను రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, సినీ నటుడు ఆలీ, డిఆర్డీఓ శాస్త్రవేత్త వీరబ్రహ్మంలతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ ను రూపుమాపాలంటే ఇలాంటి జీవ పదార్థాలను ఉపయోగించి బ్యాగుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసిన మౌలాలి షేక్ జానీలను అభినందించారు. రాబోయే రోజులలో ఇలాంటి ప్లాస్టిక్ రహిత వస్తువుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని సూచించారు. ప్లాస్టిక్ ఉపయోగం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. ఏఐసిఎంటి పరిశ్రమలో జీవ పదార్థాలతో తయారైన వస్తువులు 90 నుండి 120 రోజుల వ్యవధిలో భూమిలో కరిగిపోతాయని డిఆర్డీఓ శాస్త్రవేత్త వీరబ్రహ్మం అన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ యాజమాన్యం సభ్యులు షేక్ షరీఫ్, అఫ్రీజ్ హాసిన్, సర్పంచ్ మమత, ఉప సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు బాబు, భానుప్రియ, యాదగిరి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సార్ గట్టిగా ఈ షాప్ లో నుంచి ప్లాస్టిక్ బ్యాగుల్లో వేడి వేడి తప్పులు వేసుకుని వాడతారు, కానీ అది ఎంత డేంజర్ అనేసి అనేది అంటే ఇది మేబీ ఎవరు చెప్పట్లేదా లేకపోతే తెలియడం లేదా అనేది అర్థం కావట్లేదు. బట్ ప్లాస్టిక్ అనేది ఎంత డేంజరస్ అనేది ఎప్పుడే చెప్తారు. అండ్ ఎందుకంటే ఎక్కడైనా ప్లాస్టిక్ ఉండిపోయిందంటే చుట్టుపక్కల ప్రాంతాల్లోనే మొక్క మొలవదు, చెట్లు మొలవదు, అది ఎంత డేంజర్ లేదు అందరికీ తెలుసు. అయినా కూడా మనం తెలుసుకొని కూడా ఇంకా ఎందుకు మనం బ్యాన్ చేయట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఏదేదైనా మనం రాబోయే ధనానికి మనం ఇచ్చేది ఆస్తి కాదు, వాళ్ళకి ఇచ్చేది అద్భుతమైన ఆరోగ్యం. ఆ ఆరోగ్యం మహాభాగ్యం. దానికి ఎందుకంటే రాబోయే ధనానికి మనం చెప్పాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ ఈ రోజున అమలాజీ గారు పెట్టి మన ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున కొండాపూర్ గ్రామంలో మంచిపోలి కొండాపూర్ మెటీరియల్ కాన్సిస్లో ప్లాస్టిక్ రహిత డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీని మనం ప్రారంభం చేసుకున్నాం. 12 కోట్ల రూపాయలతో ఈ గతంలో ఏదో ప్రాంతం నుంచి మనము ఈ వినియోగానికి దూరం తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లోనే ఇండస్ట్రీ రావడం మూలంగా ఇతర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను మనం బ్యాన్ చేసి చాలా రోజులైనా కానీ ఎక్కువ అదే పడుతున్నారు. ఇలా ప్రసాదాలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఏ ఫంక్షన్లు కానీ క్యారీ బ్యాగ్స్ అని కూడా ఆ ప్లాస్టిక్ వాడి మనం పడేయడం మూలంగా అది భూమిలో ఉండి 2-3 సంవత్సరాల వరకు దానిపైన ఒక మొక్క మూలది, చెట్టు కూడా మూలది. కాబట్టి దాన్ని నిరోధించడానికి ఇటువంటి ఒక ప్లాస్టిక్ను యూజ్ చేసి చేయాలని చెప్పి మరి కొత్త డిఆర్డీఓ సైంటిస్ట్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ను వాడితే 3 మాసాలలో మట్టిలో కలిసిపోతుంది, డిగ్రేడబుల్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం వినియోగం చేయడంలో చాలా మంచి ఉంటుంది. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కూడా రికమెండేషన్ చేయడం జరిగింది. అది కూడా వీరబ్రహ్మ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. వారు ఈ యొక్క దేశానికి ప్రజలకు ఇటువంటి అవకాశం ఇవ్వడం చాలా మంచి ప్రయోగం చేయడం జరిగింది.